చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలలో సుమారుగా 112,759 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా దళితులకు 74,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా గిరిజనుల కోసం 25,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగనన్న నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా జగనన్న జెండానే ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మందికి సందేహం రావచ్చు 175 నియోజకవర్గాలు సాధ్యమేనా అని. ఈరోజు రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో 151 సీట్లను గెలిచిన వాళ్ళం 175 సీట్లను ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే 4.5 సంవత్సరాలలో 99.5% హామీలను నెరవేర్చినటువంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే విధంగా 4.5 సంవత్సరాలలో మీ శ్రీకాకుళంలో మూలపేట పోర్టు గాని కిడ్నీ ఉద్దానం సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ గాని ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్ గాని నిర్మిస్తున్నటువంటి నాయకుడిని మీరు చూసారా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదే విధంగా 4.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో 240,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినటువంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. అదే విధంగా 4.5 సంవత్సరాలలో 32 లక్షల ఇళ్ల పట్టాలు పేద అక్కజెల్లెలకు ఇచ్చినటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అదే విధంగా 4.5 సంవత్సరాల్లో రూపాయి లంచం లేకుండా మధ్యవర్తి లేకుండా ఏ రాజకీయాలు ప్రస్తావన లేకుండా మా పార్టీ కాకపోయినా మాకు ఓటు వేయకపోయినా ప్రతి పేదవాడికి అర్హుడైతే సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చూసారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. అదే విధంగా 4.5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగనన్న ఇచ్చినటువంటి పథకాలు గాని జగనన్న ఇచ్చినటువంటి పదవులు గాని జగనన్న ఇచ్చినటువంటి పాలసీలు గాని ఈ రాష్ట్రంలో జగనన్న చేసినట్టుగా ఎవరైనా చేశారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క జగనన్నకి మాత్రమే ఇది సాధ్యమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆకాశంలో వేల చుక్కలుండొచ్చు కానీ చందమామ మాత్రమే స్పెషల్. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉండొచ్చు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కి జగనన్న మాత్రమే స్పెషల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రామాలయం లేనటువంటి గ్రామం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రామరాజ్యం లాంటి జగనన్న పాలనలో సంక్షేమం అందనటువంటి ఇల్లు లేదు అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, చివరగా అయోధ్యను పాలించినటువంటి శ్రీరాముడు పాలన ధర్మ పాలన అయితే ఆంధ్రప్రదేశ్ ని పాలించే జగనన్న పాలన సామాజిక సాధికార పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్పి వార్ వన్ సైడ్ టీడీపీ సూసైడ్ జనసేన అవుట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజల డిసైడ్ అని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇంత అభిమానంగా ఆహ్వానించినటువంటి కృష్ణదాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.